నమస్కారం, ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజా ప్రయోజనాలు చుట్టే తిరగాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం సోమవారం సర్వసభ్య సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, వైసీపీ పాలనలో ఈ 5 ఏళ్లు గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసి సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చారన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం దగ్గర నుంచి విద్యా వ్యవస్థ వరకు అన్ని జగన్ ఇష్టం వచ్చినట్టుగా మార్చేశారన్నారు. రెవెన్యూ వ్యవస్థలో రీసర్వే పేరుతో రైతులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు తప్ప వాటి వల్ల రైతులకు ఒరిగిందేమీ లేదన్నారు. నేనన్నీ నడిస్తున్నాను గ్రామాలండి, వాళ్ళ బాధలు చూస్తే వరంగా తిన్నాం. అక్కడ చెప్పలేదు మీ బాధ్యత. అదంతా ప్రాజెక్ట్ ప్రభుత్వ స్కీములు ఎలా తింటాయి? ప్రభుత్వ స్కీములు మనకి ఎలా చదువుకోవడం ఉండాలి సార్? ఎరగాలు వస్తుంది, మన స్టూడెంట్స్ కింద మొత్తం కూలిపోయింది, దాన్ని చేయించాలి. ఎరగాళ్ళు బట్టలు పోయించాలి, ఎందుకు చేయించలేదు? ప్రభుత్వం అందిస్తుంది ఏమి, మమ్మల్ని అడగాలి ఏం అడుకోవడం చెప్తున్నాం. ఇప్పుడు 90 కాసంలో మొత్తం జిల్లాలో 90 కాసాలు అనుసరించాలి. ఊళ్ళో కూడా మనం ఈ పబ్లిక్ కరెంట్ ఇచ్చి దానికి ప్రేయర్ చేయండి. ఇప్పుడు ఈ గ్రామానికి ఇవ్వాలి. 9,774 మంది పిల్లలు చదువుతున్నారు. వాళ్ళకి సంబంధించి మన లాస్ట్ ఇయర్ వరకు జగనన్న విద్యార్థులు కాబట్టి మీరందరూ కూడా ప్రజలకు సేవ చేయడానికి ఉన్నారనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజు నుంచి ప్రతి ఊరికి ఎంఆర్ఓ ఎండిఓ వస్తారు, మీ సమస్యలు తెలుసుకుంటారు, ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తారు, ఆ సమస్యలు తీర్చే దిశగా మనందరూ కలిసి ప్రయత్నం చేద్దాం అని కూడా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి అందరూ దయించి సహకరించండి, అభివృద్ధి చేద్దాం. మంచి పేరు ఇవాళ వరకు జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి మనకు కనీసం 3 సంవత్సరాలు పట్టచ్చు. ఇవాళ లైట్లు వెలగట్లేదు, దాంట్లో బిల్లులు కడతాక డబ్బు లేదు, 15th ఫైనాన్స్ వచ్చిన డబ్బులు ఏమైనా తెలియదు. ఈ డబ్బులన్నీ ప్రభుత్వ ఖాతాకి వెళ్ళిపోతున్నాయి. మరి నిర్వీర్యం అయిపోయినటువంటి కింద ఉన్న గ్రౌండ్ స్థాయిలో ఉన్నటువంటి మరి ఎవరైతే సర్పంచ్ కాల నుంచి మొదలు పెడితే ఎంపీటీసీ, జడ్పీటీసీ, లేకపోతే మండల ప్రెసిడెంట్లు, వీళ్ళందరికీ ఎక్కడ కూడా విలువ లేని పరిస్థితి. ఏదో నామగా మనకు బోర్డు పెట్టుకు తిరగడానికి తప్ప మనం వెళ్ళి ప్రజలు మనల్ని ఎన్నుకున్నారు, ఆ ఎన్నుకున్న ప్రజలకు మనం న్యాయం చేయాలి. ఏం చేయాలంటే ఎక్కడికి వెళ్ళినా డబ్బు సమస్య, డబ్బు రాదు, డబ్బు లేదు. మరి ప్రజల దగ్గర పనులు ఎందుకు కట్టించుకుంటున్నాం? ప్రజలు కట్టిన పనులు ఏమైపోతా ఉన్నాయి? ఒక బిర్యానీ కొనుక్కుంటే జిఎస్టీ వసూలు చేస్తున్నాం, లేకపోతే సామాన్యుడు ఎక్కడికైనా బయటికి వెళ్తే జిఎస్టీ కడుతున్నాం మనం. మరి పెట్రోల్ కొట్టించుకుంటే 35 రూపాయలు ట్యాక్స్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కడుతున్నాం, 25 రూపాయలు కేంద్ర ప్రభుత్వాన్ని కడుతున్నాం. ఈ డబ్బులన్నీ మన కోసం, మనం అభివృద్ధి చెందడం కోసం, రాజకీయ నాయకులు బాగుపడతానికి కాదనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. దయించి మీరందరూ కూడా తెలియజేయండి. జగనన్న కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించండి. ప్రతి విలేజ్కి కూడా 24 అవర్స్ కరెంట్ ఇచ్చే విధంగా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ పనిచేయాలని నేను కోరుతా ఉన్నా. ఆర్డీఎబ్లెస్ అనేది మరి ఎక్కడైతే నీరు లేదో, ఎక్కడైతే బోర్లు లేదో ఆ ప్రాంతంలో బోర్లు వేసి మరి అప్లైన్లో అయితే బోర్లు వేయండి. ఏదైతే నిర్మానుష్యంగా 22 కోట్లు పెట్టి మనం మరి ప్రాజెక్టు మాధవరంలో కట్టుకుని 22 గ్రామాలకు ఇస్తాను, ఇది ఇచ్చేటువంటి ప్రాజెక్టులో ఇవాళ 4 గ్రామాలకు ఇస్తామనే సిగ్గుచేట్ కాబట్టి దాన్ని మళ్ళీ అభివృద్ధి చేసి ఏ రకంగా 22 గ్రామాలకు నీళ్ళు అందించాలో చూడవలసిన బాధ్యత ఎంఆర్ఓ వరకు, ఎండి వరకు కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మీరు టోటల్ ఈ మండలానికి అధికారులుగా ఉండి నిర్లక్ష్యం వహించొద్దని కూడా మీకు తెలియజేస్తాం. నెక్స్ట్ మీటింగ్ మీ దగ్గర టోటల్గా ఎంత ప్రోగ్రెస్ జరిగింది, ప్రభుత్వం నుంచి ఎంత డబ్బు ఉంది, ఎంత డబ్బు రావాలనేది కూడా టేబుల్ మీద పెట్టవలసిందని నేను కోరుతున్నాను. ప్రజలకు తెలియజేయండి, నోటీస్ అంటించండి, ఇంత డబ్బులు ఉన్నాయి, ఇంత డబ్బులు ఖర్చు పెట్టాలి, ప్రజా పరిపాలన జరగాలి, ఇక్కడ ప్రభుత్వం అధికారులు నిర్లక్ష్యం వహించొద్దు. మనంతా పబ్లిక్ సర్వెంట్స్, రాజకీయ నాయకులు కానీ మనందరూ కూడా, మీరు కూడా, మీతో పాటు నేను కూడా, అందరూ కూడా ప్రభుత్వానికి ప్రజలకే సేవ చేయడానికి ఉన్నాం కాబట్టి
మన సేవకులుగా ఉండమని మిమ్మల్ని కోరుతా ఉన్నా. మనం వాళ్ళ మీద అజమైజీ చేయడానికి కాదు, చిరాకుపడడానికి కాదు. ఏ వ్యక్తి వచ్చినా సరే మనం ఆన్సర్ చేయాలి, చేసి తీరాలి. సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి నాకు తెలిసి కష్టాలన్నీ, ఆఫీస్కి వెళ్తే పట్టించుకోరు, రేపు రమ్మంటారు, ఎల్లుండి రమ్మంటారు. వీళ్ళకి ఇక్కడ ఉండి చూసేది ఏంటంటే ఏమీ పని చేయకుండా ఆఫీసులో కూర్చున్న వైన మనకు కనబడుతూ ఉంది గడిచిన 5 సంవత్సరాలు. కాబట్టి మీరు అందరూ కూడా దయతో ఆలోచించేయండి. అధికారులందరూ కూడా నేను చెప్తా ఉన్నా, పాత రోజులు వెళ్ళిపోయినాయి. ప్రజాప్రభుత్వం రాబోతుందని నేను ముందే చెప్పాను ఎలక్షన్లో. ప్రజాప్రభుత్వాన్ని తీసుకొస్తాం, మీరందరూ నాతో సహా ప్రజలకు సేవ చేయడానికి ఉంటాం. ఏ రకమైన అవినీతికి తావుండదు. ఎవరైనా మట్టిలు కానీ ఇసుకలు కానీ అమ్ముకుంటే దానికి శిక్షించవలసిన బాధ్యత ఎండిఓగా ఎంఆర్ఓగా ఇమీడియట్గా కేసులు కట్టించవలసిన నేను కోరుతా ఉన్నా. వితౌట్ పర్మిషన్ వాళ్ళు ఏదన్నా ఆ గ్రామంలో అభివృద్ధి చేసుకోండి, ఆ గ్రామంలో రైతులకు ఇవ్వండి. అంతేగాని బయట అమ్ముకుని ఆ డబ్బులు జేబులు వేసుకుంటే ఆ డబ్బులు కూడా రికవరీ చేసి బాధ్యత కూడా నేను తీసుకుంటానని నేను తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి గ్రామానికి సంపదనే గ్రామానికి వాడండి. మనం గ్రామాల్లో మళ్ళీ వెళ్ళి మనం వెళ్తే చాలు ఓట్లు వేసేలా ఉండాలి తప్ప, మనం మళ్ళీ వెళ్తే చీచి ఎద వచ్చాడంటారా అనే విధంగా గ్రామ ఈ ఉన్నటువంటి సర్పంచులు కానీ మీ అందరూ గుర్తుపెట్టుకోండి. పేరు తెచ్చుకునే అవకాశాన్ని భగవంతుడు మనకు కల్పించాడు. 2000 మందికి ఒక రిప్రజెంటేషన్, 2000 మందికి ఒక వ్యక్తి అంటే అది సర్పంచ్గా గొప్పడు. ఎంపీటీసీ అంటే ఓ 12,000 మందో 10,000 మందో దానికి ఒక ఎంపీటీసీ అయితే అతను గొప్పడు. ఓ జడ్పీటీసీ అంటే దాదాపుగా 30,000-40,000 ఓ రిప్రజెంటేషన్ ఉంటుంది. అలా అలాంటి అవకాశాన్ని మనం పాడు చేసుకుని రేపు పొద్దున్న మళ్ళీ వెళ్ళి బాబు మాకు ఓటేంది అనుకోవాలి, మీరు కావాలనే విధంగా మీరు ప్రవర్తించాలని కూడా నేను కోరుకుంటా ఉన్నాను. కాబట్టి దయతో అందరూ అర్థం చేసుకోండి. జరిగిన ప్రభుత్వంలో ఉన్న తప్పులన్నీ కూడా నెక్స్ట్ మీటింగ్లో మీకు ఫిగర్స్తో సహా చెప్తాను. మీరు అప్పటి వరకు టైం ఏముండే ఖచ్చితంగా మీకు ఈ రూపంలో 1 తారీఖు నుంచి పాలసీలు వస్తాయి. ఏ నిధులు వస్తాయి, ఏ విధులు నిర్వర్తించాలనేది కూడా మనందరం కలిసి కూర్చుని ఈ మండలాన్ని అభివృద్ధి చేసే దిశగా అధికారులతో కలిపి, ప్రజలతో కలిపి, ప్రజాప్రతినిధులతో కలిపి ప్రజాప్రభుత్వాన్ని స్థాపించేందుకు మీ అందరూ సహకరించేందుకు కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై జవహర్. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మరియు పెంటపాడు గణపవరం మండలంలో సుమారు 25,000 ఎకర్ల వరి సాగు చేయడానికి రైతులు సమేత్వం అవుతున్నారు. తాడేపల్లిగూడెం మండలానికి సంబంధించి సుమారు 10,500 వేయడం జరిగింది. ఎక్కువగా BR-126 పాటు 13-18 రకాలు సాగు చేయడం జరుగుతుంది. వీటితో పాటు సంపద స్వర్ణ వేయడం జరుగుతుంది. వర్షాలు ఎక్కువ ఉండ వల్ల పడిపోవడం జరుగుతుందని, రైతులు అప్రమత్తమే ఉండాలని సూచించారు. అగ్రికల్చర్ ఏడీ మురళీకృష్ణ. విశాఖ పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో గల తాడేపల్లిగూడెం సబ్డివిజన్ లో తాడేపల్లిగూడెం, పెంటపాడు, గణపవరం 3 మండలాలు ఉన్నాయండి. 3 మండలాల్లో కలిపి సుమారు 25,000 హెక్టార్లలో వరి సాగు, ఖరీఫ్ సాగు చేయడానికి రైతులు సమాయత్తం అవుతూ ఉన్నారు. తాడేపల్లిగూడెం మండలంలో సుమారు 10,500 హెక్టార్లలో కావలసిన నార్మల్ అంతా వేయడం జరిగింది. అలాగే ఊడుపులు కూడా జరుగుతూ ఉన్నాయి. తాడేపల్లిగూడెం మండలంలో ఎక్కువగా PR-126 అలాగే SL-10 అలాగే 13-18 MT-13-18 ఈ రకాలన్నీ వేస్తూ ఉన్నారు. అలాగే సంపద స్వర్ణ ఇవన్నీ కూడా సార్వక అనువైన రకాలు. ఈ రకాలు ఏదైనా వేసుకోవచ్చు. గణపవరం, పెంటపాడు మండలాల్లో నార్మళ్ళు వేస్తూ ఉన్నారు. వీరు ముఖ్యంగా MT-13-18 సంపద స్వర్ణ రకాలు వేస్తూ ఉన్నారు. వీటిల్లో MT-13-18 అనేది 150 రోజుల పంట. మనకి వర్షాలు ఎక్కువ వచ్చినా కానీ పడిపోకుండా నిలబడుతుంది. అంచేత మరి ముఖ్యంగా పెంటపాడు మండలంలో బీకొండేపాడు, మేనవల్లూరు, అలాగే చింతపర్రు ఈ గ్రామాల లోలయింగ్ ప్యాచ్లు ఏవైతే ఉన్నాయో వారు 13-18 వేసుకోవాల్సిందిగా సూచిస్తూ ఉన్నాము. అలాగే గణపవరం మండలంలో కూడా వర్షాలు వచ్చినప్పుడు ఎక్కువగా మునిగిపోయే ఏరియాలు, గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల వారు కూడా MT-13-18 చేసుకున్నట్లయితే మీకు అంటే వర్షాలు ఈ సంవత్సరం ఎక్కువ వస్తాయని చెప్తా ఉన్నారు. వర్షాలు వచ్చినా కానీ పడిపోకుండా మంచి రకాన్ని వేసుకుంటే మనకు ఆర్థికంగా నష్టం రాకుండా ఉంటుంది. రైతు సోదరులందరూ కూడా విత్తన ఎంపికలో చాలా కీలకంగా వ్యవహరించాల్సిందిగా కోరుచున్నాం. అలాగే విత్తన శుద్ధి కూడా చేయాలండి. బావిస్టిన్ పౌడర్ కానీ, సూడోమోనాస్ కానీ, సూడోమోనాస్ అయితే 1 కేజీ విత్తనానికి 5 గ్రాములు పట్టించి 24 గంటలు బాగా ఆరబెట్టిన తర్వాత నారుమడి వేసుకోవాలి. అలాగే బావిస్టిన్ అయితేనేమో 1 కేజీ విత్తనానికి 2 గ్రాములు బావిస్టిన్ పౌడర్ని కలిపి 48 గంటలు ఉంచిన తర్వాత నారుమడి వేసుకుంటే నారుమడిలో వచ్చే తెగుళ్ళు రాకుండా ఉంటాయి. ఇది కూడా రైతు సోదరులు గమనించండి. అలాగే నారుమడిలో మనకు కావాల్సిన ఎరువుల యాజమాన్యం కూడా సరిగ్గా పాటించి మనకి 18 రోజుల నుంచి 22 రోజుల నారుని మనం ఊడ్చుకోవచ్చు. అందుకని రైతు సోదరులందరూ కూడా బేసల్ డోస్గా యూరియా, పొటాషియం కూడా తప్పనిసరిగా వాడాల్సిందిగా కోరుచున్నాము. కాంప్లెక్స్ ఎరువులు మొదట్లో వేయకూడదు, ఓన్లీ సూటి ఎరువులు మాత్రమే వాడాలి. ఈ సూచనలన్నీ పాటించండి. మీకు ఎరువులకి ఎటువంటి అనుమానాలు ఉన్నా కానీ
సంబంధిత మండల వ్యవసాయ అధికారులు ఉన్నారు, అలాగే గ్రామాల్లో విఏలు ఉన్నారు. కాబట్టి వారిని సంప్రదించి యాజమాన్య పద్ధతుల్లో కొంచెం మెలకువలు పాటించాల్సిందిగా కోరుచు. తానేపల్లిగూడెం మండల స్కూల్ కిట్ల పంపిణీలో ఎమ్మెల్యే బొలిశెట్టి కింద నుంచి సరైన బేస్మెంట్ లేకుండా, ఉపాధ్యాయులకు సరైన శిక్షణ లేకుండా, అరకొర మౌలిక సదుపాయాలతో ఇంగ్లీష్ మీడియం అంటూ జగన్ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారని తానేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తానేపల్లిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్టూడెంట్ కిట్స్ పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అదే దీనికి సమావేశం వచ్చేసినటువంటి టీచర్స్ అందరికీ, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకు, జనసేన, బీజేపీ, తెలుగుదేశం వేసే నాయకులకు అందరికీ ఉద్దేశపూర్వక ఈరోజు పిల్లలకి పంపిణీ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినటువంటి డిపార్ట్మెంట్ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్ కూడా మా మున్సిపల్ స్కూల్స్ అన్ని కూడా పటిష్టమైనటువంటి మన విద్యా బుద్ధులు నేర్పించే విధంగా, గ్రౌండ్స్ అన్ని డెవలప్ చేసే విధంగా, పిల్లలందరికీ మంచి మార్కులు పోటీ పడే విధంగా మన టీచర్స్ అందరూ కూడా పోటీ పడిన సందర్భం మనకు తెలుసు. మరి సుబ్బయ్యపేట స్కూల్లో ఇదివరకు 600 మంది స్ట్రెంగ్త్ ఉంటే ఆ స్కూల్లో జాయిన్ అవ్వడానికి కౌన్సిలర్ గారి దగ్గరికి నా దగ్గర రికమెండేషన్ వచ్చి కోటేంద్ర స్కూల్లో కానీ మాకు సీటీ పిచ్చుకొని అడిగిన సందర్భం మనం చూసాం. ఇవాళ ప్రభుత్వ స్కూల్స్ నుంచి ఇవాళ పిల్లలు తీసుకెళ్ళి ప్రైవేట్ స్కూల్ అనేది స్థాయికి మనం తీసుకొచ్చింది విద్యా వ్యవస్థ. దానికి కారణం స్కూల్ కలిపేయడం, మరి చాలా చోట్ల ఇంగ్లీష్ మీడియం అని చెప్పి ఆ ఇంగ్లీష్ మీడియం విద్యా బోధన మనం అందించలేకపోవడం, దానికి తగిన ట్యూటర్స్ లేకపోవడం, ఈ ఇబ్బందులన్నీ కూడా గమనించకుండా మనం ఏంటంటే పునాది లేని బిల్డింగ్ కట్టాలని ఆలోచనలో పనిచేసినటువంటి ప్రభుత్వాన్ని మరి ప్రజలందరూ కూడా ఇవాళ సాగడం సందర్భం మీకు తెలుసు. ఇవాళ ఏదైతే ఉపాధ్యాయులు మరి విద్యా బుద్ధులు నేర్పించడానికి కాకుండా చాలా చోట్ల పనిచేయకూడని చోట్ల కూడా పనిచేయని సందర్భం మనం చూసాం. అందరిని ఎంచుకోండి. మన తానేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించినటువంటి మన సెక్రటరీ గారికి స్వాగతం అని ఎంపీ గడ్డ గారికి కూడా స్వాగతం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మళ్ళీ కూడా నమస్కారాలు మరియు ఆహ్వానాన్ని మరించి షార్ట్ టైమ్ లో ఇచ్చేసినటువంటి అధికారులకు, నాయకులకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ మన మండలంలో ఇంత ఎన్నో వదగలిసిన రిపోర్ట్ల ప్రకారం మన గవర్నమెంట్ స్కూల్స్ మనకి ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ 69 ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి, 6 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి, 22 గవర్నమెంట్ ఎడ్ ZP, 3 రెసిడెన్షియల్ స్కూల్స్. మొత్తంగా మనకి ZP స్కూల్స్ మనకి మన మండలంలో నడపబడుతూ ఉన్నాయి. సో ప్రతి సంవత్సరం ఇచ్చినట్లుగానే ఈ సంవత్సరం కూడా స్టూడెంట్స్ కి పంపిణీ అనేది మండల ఉన్నటువంటి 7 ఐటమ్స్
భవిష్యత్తు మనం ఎప్పుడైతే ప్రణాళిక వేస్తామో అప్పుడు అభివృద్ధి చేసే ఉంటుందని చెప్పేసి మన గల రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించే ప్రతి పిల్లలకి కూడాను వాళ్ళకి కావాల్సిన కనీస టెక్స్ట్ బుక్స్ కానీ నోట్ బుక్స్ కానీ అలాగే వాళ్ళకి కావాల్సిన కిట్లు ఇతర పిల్లల యూనిఫామ్ అన్ని కూడా దగ్గరికి చేసిన చేయడం జరుగుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక గత ప్రభుత్వం జగన్ విద్య కనుక పిలిచేవారు, మరి దాని పేరు మాసేసి ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఇది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జరుగుతుంది కాబట్టి దీన్ని స్టూడెంట్ కిట్ లో పెట్టాలని చెప్పేసి నిర్మాణం జరిగింది. మరి మీ స్టూడెంట్ కిట్ లో ఏమేమి ఉండబోతున్నాయంటే పిల్లవాడికి ఏ తరగతి చదువుకున్నారో ఆ తరగతి సంబంధించిన అన్ని పాఠ్యపుస్తకాలు అలాగే వారికి కావాల్సిన నోట్బుక్స్ బ్యాగ్ షూస్ అలాగే సాక్స్ రెండు జతలు బెల్ట్ ఆయన యూనిఫామ్ మూడు జతలు అలాగే పిల్లలకు కావాల్సిన డిక్షనరీ కూడా అందజేయడం జరుగుతుంది. సార్ మన మండలం మొత్తం డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి సార్, ఆ డిస్ట్రిక్ట్స్ సంబంధించి ఇక్కడ 9674 మంది పిల్లలు చదువుతున్నారు. వారందరికీ కూడా డిస్ట్రిక్ట్ స్టూడెంట్ కిట్ లో పొంగ జరగడం జరిగింది సార్. అలాగే ఇక్కడ ముసలాం జరిగిన తానేపల్లిగూడెం పడాల ఫ్లైఓవర్ యాదర్లపల్లి దగ్గర ఆవుల్ని గేదెల్ని చిన్న ఆవు దూడల్ని ఒక లారీలో సుమారు 30 సాల్తీలు ఎక్కించి తీసుకెళ్తున్న వ్యక్తుల్ని అడ్డగించడం జరిగింది. రామరాజ్యం సంస్థ ద్వారా మరియు ధర్మ సంస్థాపన ఫౌండేషన్ ద్వారా వికాస తరంగణి ద్వారా ఈ సంస్థలో తాలూకు వ్యక్తులు ఆ గోవుల్ని ఆ యొక్క గేదెల్ని చాలా జాగ్రత్తగా మరి సంతలో మళ్లీ తిరిగి దింపించి పోలీస్ డిపార్ట్మెంట్ వారితో వారికి కౌన్సిలింగ్ ఇవ్వటం గోవులను వారి సొంత యజమానికి పంపించినారు. మరి ఎటువంటి పరిస్థితుల్లో గోవులను వారికి తీసుకు వెళ్లరాదు అని తెలియజేయడం జరిగినది. జై రామరాజ్యం, జై రామరాజ్యం, జై జై రామరాజ్యం, జై రామరాజ్యం, జై శ్రీరామ్, జై గోమాత. ప్రతి ఒక్క హిందూ బంధువుకి ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయింది ఏంటంటే మన తల్లి ప్రత్యక్ష దైవాన్ని మనం ఎలా పూజిస్తున్నామో అది ప్రతి ఒక్క హిందూ బాధ్యతగా కర్తవ్యంగా కూడా ఒక హిందూ సంఘాలే కాకుండా ప్రతి హిందూ పౌరుడు కూడా మన తల్లి ప్రత్యక్ష దైవం గోమాతని కాపాడుకునే దాంట్లో ప్రతి ఒక్కరూ కూడా ఈ బాధ్యతను పాలు పంచుకుని మన తల్లి గోమాతని రక్షించుకోవాలి. పుణ్యానికి వాడుకోవడం తప్ప మనం ఏ విధంగా కూడా మన గోమాతను రక్షించుకోవడం లేదు. దయచేసి ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా మన తల్లి గోమాతను రక్షించుకోవాలని చెప్పేసి మన సంస్థల ద్వారా మేము కోరుతున్నాం. జై శ్రీరామ్, జై గోమాత. జై శ్రీరామ్, జై గోమాత. మన తాడేపల్లిగూడెం పట్టణంలో నిన్నటి రోజు సాయంకాలం అనగా 23 తారీఖు 6/2024 సంవత్సరంలో మన తాడేపల్లిగూడెం పడాల ఫ్లైఓవర్ క్రింద ఒక లారీలు దాని పక్కనే ఆ వినాయకుడు టెంపుల్ దగ్గర ఒక సంత అనేది ఆవుల్ని గేదెల్ని లారీలో లోడ్ చేసి నూజివీడు అనే సంతకి పంపిస్తున్నారు అనే విషయాన్ని తెలియజేశారు. మేము ఆ రూట్లో వారిని నిరోధించడానికి వెళ్ళడం జరిగింది. సుమారుగా 10 ఆవులు 10 గేదెలు 1-8 దూడల దాకా వారు ఆ యొక్క లారీలో వాటన్నిటినీ కూడా కిక్కిరిసిపోయే విధంగా పెట్టి వాటిని నైటు సుమారుగా 9:30 ఆ టైంలో 10:30 ఆ టైంలో వారు ఎక్కిస్తున్నప్పుడు మేము వారిని అడ్డగించడం జరిగింది. ఆ ఏ ఒక్క ఆవుకి కూడా వెటనరీ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి సర్టిఫికెటు లేదు. అలాగే ఆ జంతువుల్ని ట్రాన్స్ఫర్ చేసే ఆ యొక్క ట్రాన్స్పోర్ట్ విధానంతో ట్రాన్స్పోర్ట్ అధికారుల యొక్క లెటరు లేదు. మరి అటువంటి ఆవుల్ని అటువంటి గేదెల్ని అన్నిటినీ బలవంతంగా దాంట్లో కుక్కివేసి పంపిస్తున్నారు, ఇది చాలా అన్యాయం అని చెప్పేసి రామరాజ్యం మన తాడేపల్లిగూడెం పాలకులుగా మా రామరాజ్యం పౌరులందరూ కూడా అక్కడికి తీసుకొచ్చి అదేవిధంగా ఇతర సంస్థలైన వికాస తరంగిణి మరి ధర్మ సంస్థాపన ఫౌండేషన్ వారు పీడీ ఆచార్య గారు మన ప్రక్కన కూర్చుని ఉన్నారు, వారు
మేమందరం కూడా సుమారుగా 8 మంది మేము అటాక్ ఆ యొక్క ఆవుల్ని ఆపడం కోసం ప్రయత్నం చేసినప్పుడు ఆ యొక్క ఆవులన్నింటినీ కూడా వారు మేము సంతలో అమ్ముకోవడానికి పట్టుకెళ్తున్నాము వదకి కాదు అని వారు అడ్డగించడం జరిగింది. మేము ఒకటే అడగడం జరిగింది, మేము 43 CRPC అనే ఒక యాక్ట్ ద్వారా మేము మిమ్మల్ని అడిగే హక్కు మాకు ఉంది అని మా రామరాజ్యం తరఫున అడగడం జరిగింది. వారు వారి పెద్దలైన పెంటపాడు నగరం నుంచి భైరవ పెంటపాడు నగరం నుంచి మరి వారందరూ కూడా రావడం జరిగింది. వారు వచ్చిన తర్వాత ఎప్పుడైతే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి తెలియజేశామో పోలీసు వారు కూడా రావడం జరిగింది. ఈ ఆవుల్ని గేదెల్ని కూడా పెంటపాడు యొక్క సంతలో దింపడానికి ప్రయత్నం చేసి అక్కడ తీసుకువెళ్ళడం జరిగింది. వారిని వెనకాలే మేము కూడా ఫాలో అయ్యి ఆ ఆవుల్ని గేదెల్ని రక్షించడం కోసం మేము అక్కడ బయలుదేరి వెళ్ళడం జరిగింది. అక్కడ సుమారు 40 మంది బేరగాళ్ళు అందరూ కూడా మమ్మల్ని చుట్టుముట్టి చాలా ఇబ్బందికరమైన విషయాన్ని తెలియజేశారు. వాళ్ళు అదే విషయాన్ని స్థానిక పెంటపాడు పోలీస్ స్టేషన్లో మరలా కాల్ చేసి వారితో రిపోర్టింగ్ చేసినప్పుడు వారు రావడం జరిగింది. వారు వచ్చి తెల్లారి ఉదయాన్నే 10 గంటలకల్లా ఈ ఆవులన్నింటినీ కూడా మాకు చూపించాలని చెప్పేసి చెప్పడం, మరి పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పడం, ఉదయం పోలీస్ స్టేషన్కి వారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వారు బేరగాళ్ళందరినీ కూడా కౌరంభించి ఆవుల్ని ఎటువంటి పరిస్థితుల్లో చంపకూడదు, మరి వాటిని తరలించాలంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ పశువుల హాస్పిటల్ డాక్టర్ గారి ద్వారా ఒక సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళాలి, దానికి సంబంధించిన అన్నీ కూడా ఉంటే మీరు తరలించవచ్చు అని చెప్పడం జరిగింది. ఇటువంటి పని మరలా ఒకసారి మేము చెయ్యము అని చెప్పేసి ఆ బేరగాళ్ళ యొక్క హెడ్ ఎవరైతే ఉన్నారో వారిని లెటర్ రాసి ఇమ్మని చెప్పడం జరిగింది. ఆ లెటర్ రాసి ఇచ్చారు. కానీ మన భారతదేశంలో పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెంలో తాడేపల్లిగూడెం రూరల్ మండలం అప్పారావుపేట శివారు వెంకట్రావు పాలెం పంచాయతీ RNB రోడ్డు గోతులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపాటి వర్షానికి గోతులలో వర్షం నీరు నిలిచిపోయి ఆ రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే నరకప్రాయంగా ఉంటుందని స్థానిక ప్రజలు చెప్తున్నారు. రోడ్డు కన్న పక్కన పొలాలు ఎత్తులో ఉండటం వల్ల పొలాల్లోని నీరు రోడ్డుపైకి వచ్చేస్తుంది. రోడ్డు పక్కన డ్రైనో ఆక్రమణలకు గురి కావడంతో పొలాల్లో నీరు రోడ్డుపైకి చేరి కనీసం నడవడానికి కూడా వీలు లేకుండా ఉంది. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు మాట్లాడుతూ గత 5-6 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు పాడైపోయిందని, గత ప్రభుత్వంలో ఎన్ని విన్నపాలు చేసుకున్న మోక్షం కలగలేదని, ఈ ప్రభుత్వమైనా చొరవ తీసుకుని ఈ రోజు వేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ రోడ్డు సమస్యను ఇక శాసనసభ్యులు బొలుసెట్టి శ్రీనివాస దృష్టికి తీసుకెళ్తామన్నారు. నమస్తే అండి, మా ఊరు వెంకటరావుపల్లి అండి. మా ఊరికి ఇరువైపుల రోడ్లు సైడ్ కాలువ లేకండి మొత్తం రోడ్డు అంతా మురిగిపోయి రోడ్డు పాడైపోతుందండి. ఈసారి గత గవర్నమెంట్లో ఏం జరగలేదండి, ఈసారి ఈ గవర్నమెంట్లో అదంతా ఎమ్మెల్యే గారు పట్టించింది అంత రోడ్డు అనేది సరి చేస్తారని కోరుకుంటున్నాను. చెప్పేది ఏంటంటే అండి, అక్రమణ అనేది తొలగించండి, రోడ్డుకి ఇరువైపుల అక్రమణ తొలగించండి, రోడ్డుకి సైడ్ కాలువ తీసి అంత రోడ్డు మెరుగుపరుస్తారని గవర్నమెంట్ కోరుకుంటున్నాం. మా తాడేపల్లిగూడెం మండలం అప్పారావుపేట గ్రామం నుంచి పట్టుంపాలు వెళ్ళే RNB రోడ్డు ఇరువైపులా డ్రైనేజ్ పూడక వల్ల రోడ్డు పాడైపోయే కారణం ఉందండి. వెళ్ళటానికి ఇబ్బందికరంగా ఎదురవుతుందండి. గత ప్రభుత్వంలో ప్రభుత్వం పట్టించుకోలేదు, ఈ ప్రభుత్వంలో అయినా మా
తాడేపల్లిగూడ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు బుల్లిశెట్టి శ్రీనివాసరావు గారు పట్టించుకుని ఈ రోడ్ని సైట్ గెలవలు తీసి రోడ్ని వేస్తారని కోరుకుంటున్నాను. అప్పారాపేట రోడ్డు సైట్ కలవ లేక పొలాల మీద నుంచి వాటర్ అంతా రోడ్ మీదకి వచ్చేసి రోడ్ అంతా పాడైపోతుంది. 5 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం. గత ప్రభుత్వం ఎలాగో పట్టించుకోలేదు. కొత్త ప్రభుత్వం అయినా పట్టించుకుని ఎమ్మెల్యే గారు శ్రీనివాస గారు వచ్చి మా ఈ ఇబ్బందిని చూసి గత పట్టించుకుని రోడ్డు చేయాలని కోరుకుంటున్నాం. పేద కళాకారులను ఆదుకోవడంలో బీవీఆర్ కళా కేంద్రం సేవలు అమోఘమని పెంటపాడు ఎంఈఓ టీవీ రామకృష్ణ అన్నారు. ఆదివారం రాత్రి తాడేపల్లిగూడెం పట్టణం బీవీఆర్ కళా కేంద్రంలో నెలవారీ సంగీత నృత్య సాహితీ సాంస్కృతిక సమాహారం నిర్వహించారు. కళాకారులుగా సేవలందించి నేడు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి భుక్తి కల్పించడం అభినందనీయమన్నారు. రమేష్, వెంకన్న, రామ్మోహన్ రావు, శ్రీలత, జగదీష్ పాల్గొన్నారు. సత్కార గ్రహీత గంగాధరరావు గారికి అందజేయడం జరుగుతున్నది. మరి ప్రముఖ హాస్యనటుడుగా ఆయన వందలాది కళారూపాల్లో వారి యొక్క ప్రతిభను చూపి ఎన్నో కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు. అలాగే అనేక నాటకాలకు వారు దర్శకులుగా పనిచేశారు. మరి చివరి దశలో వారి వయసు రీత్యా అనారోగ్యానికి గురి ప్రస్తుతం కార్యక్రమాల నిర్వహణలో వారు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మరి ఈరోజు మీ అందరి యొక్క సహాయం పట్టణ ఆరోగ్య కేంద్రం ఎన్టీఆర్ జంక్షన్లలో వైద్యాధికారులు డాండి శ్రావ్య డాండి హారిక అధ్యక్షతన మలేరియా సబ్ యూనిట్ అధికారి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాల సిబ్బంది పాల్గొనగా నిర్వహించడమైనది. వైద్యాధికారి డాండి హారిక మాట్లాడుతూ చలి జ్వరంతో బాధపడుతున్న వారిని గుర్తించి వారికి మలేరియా నిర్ధారణ పరీక్షలు చేయించాలని పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఆరోగ్య కార్యకర్తలు ఆశాలు
ఆరోగ్య పర్యవేక్షకులు అశోక్ పాల్గొనగా, తాడేపల్లిగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పర్యవేక్షణలో పాల్గొనగా మలేరియాపై అవగాహన కల్పించారు. నాలుగు నాలుగు సార్లు కంటే ఎక్కువ సార్లు అయితే కూడా నెయ్యేరు కింద లెక్క ఎంటర్టీస్ తర్వాత జాండీస్ పచ్చకాపీ తర్వాత కలరా కలుపుకోండి కోలి చుక్క వేసుకుంటాం కదా మీ చిన్నప్పుడు వేసుకున్నా ఎక్కువ కూడా వేస్తున్నారు కోలి. ఈ ఐదు రకాల వ్యాధులు దీని ద్వారా కొంచెం అయితే కన్నా ఈ నీటి ద్వారా వచ్చే వ్యాధులు అవైలబుల్. ఇవన్నీ కూడా శరీరంలో వచ్చే ఈ రెండు కాన్సెప్ట్ లో వచ్చే ఈ పది రకాల వ్యాధులు నియంత్రించాలంటే కనుక మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా జరుగుతూ ఉంటాం. కనుక ప్రజల భాగస్వామ్యం అనేది మనకి చాలా ముఖ్యం. ప్రజల భాగస్వామ్యం ఎంత నాకు చెప్తా ఉంటే ఇక్కడ ఈ యొక్క ఈ సంవత్సరం 2024 ప్రపంచ వ్యాప్త ఆరోగ్య సంతృప్తి సాధన కోసం మనం మలేరియా వ్యాధిపై వ్యతిరేక పోరాటాన్ని వేగవంతం చేయాలి. వేగవంతం చేయడం ఏంటి? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. వ్యాధి వచ్చిన తర్వాత మనం తీసుకునే చర్యలు కంటే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.